हाय फ्रेंड्स, वेलकम टू मीटी किचन। ईरोजु मीटी किचन लो श्रावण मासम वरलक्ष्मी व्रतम स्पेशल निम्मकाय पुलिहोर दद्दोजनम सेमिया पायसम ई मूड प्रसादालनी सिंपल वे लो एला प्रिपेर चेसुकोवालो मीकु चूपिस्तानु। मुंदुगा निम्मकाय पुलिहोरनी एला चेसुकोवालो चूपिस्तानु। ఒక మిక్సర్ జార్లో 4 మిర్చి పావు కప్పు కొబ్బరి పొడిని వేసుకొని గ్రైండ్ చేసుకోండి। గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కొద్దిసేపు పక్కన ఉంచుకోండి। ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, పావు కప్పు పల్లీలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। పల్లీలు లైట్ గా ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్స్ కాజు, 1 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసుకున్న మిర్చి కొబ్బరి పేస్ట్ ని వేసుకొని బాగా వేయించుకోండి। ఇప్పుడు ఒక నిమ్మ చెక్క రసం వేసుకొని బాగా కలుపుకోండి। టూ ప్లేట్స్ ఉడికించిన అన్నాన్ని వేసుకున్నాను। ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి। ఉప్పు తగినంత వేసుకొని ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోండి। ఇంతే అండి నిమ్మకాయ పులిహోర రెడీ। ఇప్పుడు దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఒక బౌల్ లో ఒక ప్లేట్ ఉడికించిన అన్నాన్ని వేసుకుంటున్నాను। పప్పు గుత్తితో కాని ఒక గరిటతో కాని అన్నాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి। ఒక కప్పు కమ్మని పెరుగు, ఉప్పు తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఒక కప్పు మరిగించి చల్లార పెట్టుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి। గడ్డలు లేకుండా బాగా కలుపుకున్నాక కొద్దిసేపు పక్కన పెట్టుకొని తాలింపుని పెట్టుకోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 ఎండు మిర్చి, 1 మిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకును వేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి। తాలింపుని బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। కొద్దిగా కొత్తిమీరను వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి। ఇంతే అండి దద్దోజనం రెడీ। ఇప్పుడు సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఒక కడాయిలో 1/2 టీ స్పూన్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ని వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి। డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోండి। ఇప్పుడు అదే కడాయిలో 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక కప్పు సేమియాని వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి। సేమియా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి। పాయసం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఒక కప్పు సేమియాకు 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళని వేసుకోవాలి। పాయసానికి నీళ్ళ కన్నా పాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి। పాలు పొంగొచ్చాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి। సేమియా సాఫ్ట్గా ఉడికిపోయాక
స్వీట్నెస్కి తగ్గట్టు సగం కప్పు పంచదారని వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పంచదార పూర్తిగా కరిగిపోయాక స్టవ్ను ఆఫ్ చేసుకోండి. ఇంతే అండి వరలక్ష్మీ వ్రతం స్పెషల్ నిమ్మకాయ పులిహోర దద్దోజనం సేమియా పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.